నమస్తే, వెల్కమ్ టు వీనిస్ గుడివాడ. ముందుగా హెడ్లైన్స్. రాష్ట్ర వ్యాప్తంగా బాబు షురిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పర్యటిస్తున్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగండ్లరాము, ప్రజలు మాకు మద్దతు తెలిపితే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్న రాము. గుడ్లవల్లేరులో నూతనంగా నిర్మించిన సచివాలయం మరియు ఆర్బీకే కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని, ఆయన అందించిన సంక్షేమ పథకాలే మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతాయన్న ఎమ్మెల్యే. పట్టణంలో ఉన్న ఆవుల బెడదను తొలగించాలని నూతన మున్సిపల్ కమిషనర్ కోరుతున్న పట్టణ ప్రజలు, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఈ అధికారులు పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డ ఆర్కే. బాబు షురిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో గుడివాడ నియోజకవర్గంలో విస్తృతంగా తిరుగుతున్న వెనుగళ్ల రాముకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా ప్రజలు స్వాగతం పలుకుతూ స్థానికంగా ఉన్న సమస్యలను టీడీపీ నాయకులు దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు నేను వస్తున్నాను అంటూ వెనుగళ్ల రాము ప్రతి గ్రామానికి వెళ్లి స్థానికంగా ఉన్న ప్రజలతో మమేకమై వారి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగింది. తాను పుట్టిన గుడివాడ అభివృద్ధి చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనకు మద్దతు తెలియజేసి తెలుగుదేశం జనసేన పార్టీకి ఓట్లు వేస్తే రానున్న 5 సంవత్సరాల్లో గుడివాడ నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని ప్రజలకు వివరించడం జరిగింది. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలో ఉన్న అనేక మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కల్పించడమే కాకుండా ఏ గ్రామంలో అయితే సమస్య ఉందో ఆ గ్రామ ప్రజల కోరిక మేరకు ఆ సమస్యలను పరిష్కరించేందుకు తనవంతు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. 20 సంవత్సరాలుగా గుడివాడ నియోజకవర్గం ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని, కేవలం ఒక వ్యక్తిని నమ్మి ప్రజలు 4 సార్లు గెలిపిస్తే నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి కూడా చేయకపోవటం దారుణమంటూ ఆయన తెలియజేశారు. నేనున్నా సార్, ఎక్కడున్నా కనపడతా నేను, అందుకని హైట్ ఎక్కువ. ఆరింటి కల్లా ఇది ఉంది అమ్మా. నమస్తే అమ్మా, బాగున్నారా? నా పేరు వెనుగల రామా అమ్మా. ఓకే, నమస్తేమ్మా. థ్యాంక్ యూ అమ్మా, బాగున్నావా? ఓకే, ఏం చదివా? కొద్దిగా డిగ్రీ ఫినిష్ చేయను, గట్టి కొట్టి నేను ట్యూషన్ కూడా పెట్టేస్తా కావాలండి మీకు అందరికీ. స్పెషల్ ట్రైనింగ్లు పెట్టించి ఎన్న
మాజీ సర్పంచ్ బానరా వెల్కమ్ టు తెలుగుదేశం పార్టీ. చూడు అదే మార్క్ అదే ఇక్కడే ఉన్నాను. నువ్వు ఎక్కడ పొట్టు రాకూడదు ముందుగా. ఊరు ఎంతో కొంత డెవలప్ అయిందంటే మళ్ళీ అదే పిల్లలు మీరు మీరు నలిగిపోతారు పక్కరండి. దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారమ్మా, మరి ఈసారి సరైన నిర్ణయం తీసుకోండి. కాదా అది ఈసారి మంచి నిర్ణయం తీసుకోండి, గట్టిగా అయిపోద్ది అంతా. జాగ్రత్త కోటేజ్ గెలిపించాలమ్మా రాము గారిని. మంచి నీళ్లు రావాలన్నా, ఈ ప్రాంతం బాగుపడాలన్నా మీకు తెలుగుదేశం ఒకటే రావాలి. పని జరగదు. పైప్ లైన్ కూడా ఉన్నాయి, కనెక్షన్ కూడా ఒకటే మిగిలింది. దాన్ని మొత్తాన్ని చేసుకొని చేస్తాం. ఏ కూడదు అంటే సిమెంట్ రోడ్ వేసి ఉంచారు అప్పుడప్పుడు. నమస్కారం అండి. జాగ్రత్త బాల, సిమెంట్ ఎంత చేసి పెట్టింది మనమే, చేసి పెట్టింది మనమే. మీరు అదే అర్థం చేసుకోండి. గుడ్లవల్లేరు పరిధిలో నూతనంగా నిర్మించిన సచివాలయం 2 అనుబంధ ఆర్బీకే కేంద్రం మరియు విలేజ్ హెల్త్ క్లినిక్లను ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం ప్రారంభించారు. తొలుత గ్రామ సెంటర్లో ఎమ్మెల్యే కొడాలి నానికు వైసీపీ నేతలు గజమాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ ప్రధాన రహదారిలో ర్యాలీగా పర్యటించిన ఎమ్మెల్యే కొడాలి నాని భారతరత్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి ఆర్సీఎం చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే కొడాలి నాని మాట్లాడుతూ, గుడివాడ నియోజకవర్గ ప్రజల కోసం 14 ఏళ్లు సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్క ఎకరా అయినా సేకరించారా అన్న తన ఛాలెంజ్ కు బదులు చెప్పలేని టీడీపీ నేతలు రోడ్లపై తిరుగుతూ తమ నాయకుడు మాదిరే కళ్ళబొల్లి మాటలకే పరిమితమయ్యారని ఎమ్మెల్యే నాని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ప్రజల మంచి కోసం చేసిన కార్యక్రమాలను చూసి ప్రతి ఒక్కరూ తమ 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుపై ఉన్న బట్టలు నొక్కి వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే నాని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక, ఎంపీపీ సురేష్, వైస్ ఎంపీపీ సాయిన రవి, వైసీపీ నాయకులు కోటప్రోలు నాగు, పాలెట్టి చంటి, ఉప్పల రాము తదితరులు పాల్గొన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి 21,000 కోట్ల రూపాయల అప్పుల్ని నేను ముఖ్యమంత్రి అయితే 2వ సంవత్సరంతో పూర్తిగా మాఫీ చేస్తాను, మీరు నాకు ఓటేయమని చెప్పి ఆయన అడిగాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2వ సంతకం మాత్రం పెట్టకుండా అప్పటికి పావులో ఉన్నటువంటి వడ్డీ ఉన్నటువంటి రుణాన్ని రూపాయి చేసి మీ దగ్గర 7,500 కోట్ల రూపాయలు వడ్డీలు వసూలు చేసి ఇంకా ఎన్నికలు 2 నెలలు ఉందనగా పసుపు కుంకుమ అని చెప్పి ఒక్కొక్క మహిళకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి 9,300 కోట్ల రూపాయలు మీకు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి వ్యక్తి
చంద్రబాబు నాయుడు ఆయన్ని కూడా చూశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు, మీ రుణాలు మీరు కట్టుకోండి, మీకున్నటువంటి 25,570 కోట్ల రూపాయలు నేను 4 విడతలుగా మీకు ఇస్తానని చెప్పి 4 విడతలుగా 25,570 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా పేద మహిళలకి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పావలా వడ్డీని 0% ఇంట్రెస్ట్ చేసి మీరు ఇన్ టైం కట్టినట్టయితే ఆ ఇంట్రెస్ట్ను కూడా మీకు వెనక్కిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కానీ లేదా పట్టణాల్లో కానీ నిరుపేదలు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలను చదివించుకుంటారు. నాబోటల్లి డయాస్ మీద ఉన్నటువంటి పెద్ద పెద్దలందరూ కూడా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకుంటారు. అయితే ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో మీ స్కూల్స్ని బాగు చేస్తానని కానీ, మీ పిల్లలకి మంచి బట్టలు ఇస్తానని కానీ, మీ పిల్లలకి మంచి బ్యాగ్స్ ఇస్తానని కానీ, మీ పిల్లలకి మంచి ఇంగ్లీష్ మీడియం విద్య చెప్తానని కానీ, నాడు నేడు కింద మీ పిల్లలందరికీ మంచి టేబుల్స్, కుర్చీలు, స్కూల్స్, బాత్రూమ్స్, మంచినీళ్ళు, ప్లేగ్రౌండ్ ఇవన్నీ కూడా కల్పిస్తానని చెప్పి చెప్పలా, ఓన్లీ అమ్మఒడి ఇస్తానని చెప్పి చెప్పాడు ఆయన. 4 సార్లు కూడా తల్లులకి అమ్మఒడి ఇస్తూ 26,000 కోట్ల రూపాయలు చెల్లరైంది అమ్మఒడి. అది కాక నాడు నేడు కింద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45 గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేయడానికి 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టేటువంటి దాంట్లో మంచి మెనూ ఇచ్చి, వాళ్ళకి కట్టుకోవడానికి మంచి బట్టలు ఇచ్చి, సాక్స్ ఇచ్చి, బూట్లు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి, వాళ్ళకి టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్ ఇచ్చి, ఆఖరికి పెన్సిల్, పెన్ను, చెరిపేటువంటి రబ్బర్తో సహా అన్నీ ఇచ్చి, వాళ్ళకి పేద పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలన్నటువంటి ఉద్దేశంతో 60,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా, మాట ఇవ్వకుండా, చెప్పకుండా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 5 సంవత్సరాల్లో మీ పిల్లల యొక్క భవిష్యత్తుని తన పిల్లలుగా భావించి వాళ్ళు కనుక చదువుకుని మంచి పొజిషన్లోకి వెళ్తే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఎటువంటి విద్యార్థులతో అయినా పోటీపడి మంచి ఉద్యోగాలు, వ్యాపారాల్లో ఏ రకమైన సరే జీవించడానికి మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఆర్థికంగా బాగుంటారు, మీ అన్ని కుటుంబాలు కూడా ఆర్థికంగా పైకి వస్తాయని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు లేనటువంటి పిల్లలకి, పిల్లల వ్యవస్థకి అడగకుండా చెప్పకుండా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు 60 x 340 కోట్లు 21,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సొత్తు 95,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డబ్బు 5 సంవత్సరాలు 21,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలకి ఇళ్ళు నిర్మాణం చేయాలని చెప్పి 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పి ఆయన పొలాలు కొని, కొన్ని లేఅవుట్లు వేసి, కరెంటు, మంచినీటి సౌకర్యాలు కల్పించి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి 180,000 రూపాయలు మరి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇస్తున్నారు. దీనికి స్థలాలు కొనడానికి, పొలాలు కొనడానికి, లేఅవుట్లు చేయటానికి, మంచినీటి సౌకర్యం కల్పించడానికి, రోడ్లు కల్పించడానికి, డ్రైనేజీ వ్యవస్థకి, వాళ్ళకి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి 180,000 రూపాయలు ఇవ్వటానికి ఇప్పటి వరకు 80,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో కలిసి పెడితే, చంద్రబాబు నాయుడు ఇళ్ల స్థలాలు కొనడానికి కావచ్చు, లేఅవుట్లు చేయడానికి కావచ్చు, పేదవాడికి కట్టుకునేటువంటి ఇళ్లకు డబ్బులు ఇవ్వడానికి కావచ్చు, చంద్రబాబు నాయుడు ఖర్చు పెట్టినటువంటి డబ్బు 3,000 కోట్ల రూపాయలు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థ కోసం, పిల్లల కోసం ఖర్చు పెట్టిన కోటు 60,000 కోట్ల రూపాయలు అయితే, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్కూల్స్ కోసం ఖర్చు పెట్టినటువంటి డబ్బు 4,800 కోట్ల రూపాయలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ స్కీమ్ కింద పెన్షన్లు కావచ్చు, ఆసరా కావచ్చు, అమ్మఒడి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, విద్యా కానుక కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, అనేక పథకాల ద్వారా 124 సార్లు పట్టణంలోకి
2,57,000 రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద కుటుంబాలకి ఈ రాష్ట్ర ఖజానాలో ఉన్నటువంటి డబ్బుని ట్రాన్స్ఫర్ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా చాలా మాటలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా డబ్బులు పంచి పెడుతున్నాడు, ఇది శ్రీరంగ అయిపోతుంది, అప్పులు చేసి ఈ రాష్ట్ర సంపదను అభివృద్ధి లేకుండా డబ్బులు పంచి పెట్టేస్తున్నారని. అభివృద్ధి అంటే మా చంద్రబాబు నాయుడు చెప్పేది రోడ్లు వేయడం గురించి చెప్తాడు. ఈరోజు స్వతంత్రం వచ్చినాక ఈ రాష్ట్రంలో 8 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, గవర్నమెంట్ కట్టిన కాలేజీలు 8 ఉన్నాయి 70 సంవత్సరాల్లో. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా 17 మెడికల్ కాలేజీలు కడుతున్నాడు. మచిలీపట్నంలో కాలేజీ ఓపెన్ చేశాం. గవర్నమెంట్ కాలేజీ కనుక కడితే ఆ కాలేజీలో నెలకి సంవత్సరానికి 150 మంది పిల్లలకి చదువుకోవడానికి, మీ పేద పిల్లలకి మెడిసిన్ చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేటెడ్ కాలేజీ కడితే 6 కోట్ల రూపాయలకు 1.25 కోట్లకు డొనేషన్ పెట్టి మా పిల్లలకు సీట్లు అమ్ముకుంటే మా పిల్లలు చదువుకోవడానికి. గవర్నమెంట్ కాలేజీలు అయితే మీ పిల్లలకి, ప్రైవేట్ కాలేజీలు అయితే మా పిల్లలు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ రాష్ట్రంలో 70 సంవత్సరాల చరిత్రలో 8 కీర్తిశేషులు గవిరినేని లలితా కుమారి జయంతి సందర్భంగా శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో గుడివాడ శాంతి చీరల పంపిణీ మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నవభారత్ ఖాదీ స్టోర్ అధినేత గఫర్ ముఖ్య అతిథిగా పాల్గొని వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో నిత్యం పట్టణ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న పుట్టి హరికుమార్ యాదవ్ అభినందనీయులని గఫర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైశ్య ప్రముఖులు బొగ్గవరపు తిరుపతయ్య, యాదవ సంఘం నాయకులు మాకుల సత్యం, కారుణ్య ఫౌండేషన్ అధ్యక్షుడు నేలపాటి షామిల్, అంతేడి హరిరాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం ఆధ్వర్యంలో గొడ్లవలేరు గ్రామ వాస్తవ్యులు, కీర్తిశేషులు గవిర్నేని లలిత కుమారి గారు, జూనియర్ కాలేజీ ఎంప్లాయీ, వారి జయంతి సందర్భంగా వారి కుమారుడు మరియు కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో ఈ రోజున కరుణాపీఠం శాంతి వృద్ధాశ్రమం, వృద్ధాశ్రమం 2 వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం మరియు చీరల పంపిణీ కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మా మిత్రులు నవభారత్ ఖాదీ స్టోర్స్ అధినేత సయ్యద్ గఫార్ గారు ఇచ్చేశారు. వారికి శ్రీకృష్ణ యాదవ సేవా సంఘం తరఫున మరియు మిత్రమాన సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే ముఖ్యంగా గవర్నర్ లలిత కుమారి గారికి జయంతి సందర్భంగా కన్నీటి వీడుకోలు తెలుపుతున్నాం. ఈరోజు శ్రీకృష్ణ యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హరికుమార్ గారి ఆధ్వర్యంలో శాంతి ఉద్దశరణలలో ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. మెయిన్గా ఇవాళ ప్రత్యేకత ఏంటంటే మన గఫూర్ గారు ప్రత్యేక అతిథిగా వచ్చారు. వాళ్ళు సేవా తత్పరులు, అందరికీ చిన్న పెద్ద అని లేకుండా అందరికీ పలకరించే వ్యక్తి. అలాంటి వ్యక్తితో చేపించటం ఎంతో నా హృదయపూర్వక నమస్కారాలు ఆయన చెప్తున్నాను. మెయిన్గా అడిగారు ఈ చెప్పాను బుద్ధ శరణాలు అంటే ఎవరినో ఒకరిని పట్టుకుంటే రాష్ట్రంలో వాళ్ళు అంటే ఎవరైనా దొరుకుతారు ఆయనకు. అయితే ఒక కొంచెం కష్టపడితే చాలు, ఇంకా తర్వాత అది ఆటోమేటిక్గానే రెండోసారి కూడా జయంతి కానీ, వర్ధంతి కానీ, మ్యారేజ్ డేలు కానీ ఎక్కడ ఈ మూడు దాంట్లో సరిపోతుంది. ఎండాకాలం వస్తే సెలవేంద్రాలు కూడా పెడతారు, మధ్య సెలవేంద్రాలు కూడా ఉన్నాయి. ఆయన నిమిషం ఖాళీ లేకుండా నెలకు 5-6 ప్రోగ్రాం చేస్తున్నారు. ఇవాళ నాకు సంతోషం ఏంటంటే శాంతి ఉత్సవాలలో నేను దానికి గౌరవాధ్యక్షుడు ఉన్నాం కాబట్టి ఈ ఆశ్రమంలో పెట్టడం నేను ఎంతో అభినందిస్తాను. ఎవరిని అడిగినా ముందు ఈ ఆశ్రమాన్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి, 2 కరుణాపీఠం, 3 మమత అట్లా చూడండి అని చెప్పాము. ఎందువల్లంటే ఈ ఆశ్రమాలు కొన్ని ఆశ్రమాలకు గవర్నమెంట్ కూడా డబ్బులు ఇస్తారు, దీనికి డబ్బులు అనేది రావు. అలాంటి ఆశ్రమానికి మనం చేయటం మన కర్తవ్యము. అలాంటి ఈ ఆశ్రమంలో ఎన్నుకొని చేశారు. ఇంకా ఇక్కడ ఇచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్ర యాదవ సేవా సమితి అధ్యక్షులు పుట్టరి కుమార్ యాదవ్ గారికి, పెద్దలు సేవా తత్పరులు బొగ్గార తిరుపతి గారికి, ఖాదీ స్టోర్స్ అధినేత నవాబు గారికి, మరి హరిబాబు గారికి ఈ కార్యక్రమంలో చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు గవర్నర్ లలిత కుమార్ గారి జయంతి సందర్భంగా మరి వారి జయంతిని ఈ వయోవృద్ధుల ఆశ్రమంలో, ఈ శాంతి వృద్ధాశ్రమంలో, కరుణాపీఠంలో ఈ చీరల పంపిణీ మరి అన్నదాన కార్యక్రమం చేయటం అనేది ఎంత ఆయన మదావహం, అభినందనీయం. ఆడంబరాలకి ఆలంబరాలకు పోకుండా మరి ఈ వయోవృద్ధులకు సహాయపడటం అనేది ఎంతైనా మంచి కార్యక్రమంగా అభివర్ణిస్తూ మరి అనేక కార్యక్రమాలు హరిగారు ఇంకా చేయాలని కోరుకుంటూ జయ మాధవ్, జయ జయ యాదవ్.
మరి రాష్ట్ర యాదవ సంఘ అధ్యక్షుల యొక్క నాయకత్వంలో మరి గవర్నేని లలిత్ కుమార్ గారి యొక్క జ్ఞాపకార్థం జన్మదినం సందర్భంగా మరి ఆ కుటుంబ సభ్యులు ఈ దినాన్న ఈ యొక్క శాంతి వృద్ధుల ఆశ్రమంలో ఈ విధంగా మరి అద్భుతమైన ఈ కార్యక్రమాన్ని జరిగించడం ఎంతో సంతోషం. మరి గత కాలంలో కూడా అనేకమైన కార్యక్రమాలు ఇక్కడ మరి జరిగించడం జరిగింది. మరి ఈ దినాన్న ప్రత్యేకించి తిరుపతయ్య గారు ఆ మిగిలిన రాష్ట్ర నాయకులందరూ కూడా ఎంతో ఆసక్తితో వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిగించడం ఈ యొక్క ఆశ్రమానికి నిజంగా ఎంతో సంతోషం. ఇక్కడున్న వృద్ధులు నిజంగా ఎంతగానో సంతోషిస్తున్నారు. ఇటు గొప్ప కార్యక్రమాన్ని జరిగించడానికి మరి మా ప్రియ స్నేహితులు గఫూర్ గారి యొక్క సహాయ సహకారాలు, వారి దినాన్న ప్రత్యేక అతిథిగా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం నా మట్టుకు నాకు ఎంతో సంతోషం. నేను కూడా ఇటువంటి చక్కని మరి కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు నిజంగా సంతోషిస్తూ రాబోయే దినాల్లో ఈ యొక్క మరి రాష్ట్ర యాదవ సంఘం మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలు జరిగిస్తూ అనేక మందికి మేలు కలిగేలాగా వారి కార్యక్రమాలు జరగాలని ఆ దేవుణ్ణి కోరుకుంటూ మాటని ముగిస్తాను. రోడ్ల మీద యథాచ్ఛగా తిరుగుతున్న ఆవుల వల్ల వాహనదారులతో పాటు పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే గతంలో అనేక మార్లు మున్సిపల్ అధికారులకు పలువురు అర్జీల ద్వారా ఈ సంవత్సరం పరిష్కరించాలని కోరినప్పటికీ తాత్కాలికంగా 1-2 రోజులు మాత్రమే ఈ సమస్యలు పరిష్కరించి తర్వాత మరలా వాటిని విడిచిపెట్టడం జరిగేది. ఇటువంటి తరుణంలో నూతనంగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ అయిన ఈ సమస్యపై దృష్టి పెట్టి రోడ్ల మీద తిరుగుతున్న ఆవులను బంధించి వాటి యజమానులకు కౌన్సిలింగ్ ఏర్పాటు చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. రోడ్ల మీద తిరుగుతున్న ఆవుల వల్ల వాహనదారులు ప్రజలు గాయాల పాలు అవటమే కాకుండా రోడ్ల మీద ఆహారం సేవించి పడుకున్న ఆవులను సైతం వాహనాలు గుద్దటం వల్ల వాటికి గాయాలవుతున్నాయని, ఇటువంటి సమస్యను పరిష్కరించేందుకు కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ తగు చర్యలు వెంటనే తీసుకోవాలని ఆర్కే కోరటం జరిగింది. అందరికీ నమస్కారం అండి. ముందుగా మన గుడివాడ పట్టణ మున్సిపల్ కమిషనర్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మా గుడివాడ పట్టణ ప్రజల చిన్న వినపం అండి ఇది. దగ్గర దగ్గర ఎన్నో సంవత్సరాల నుంచి గో యజమానులు ఈ గోవులను రోడ్ల మీద వదిలేయడం వల్ల అటు ట్రాఫిక్ అంతరాయం మరియు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బంది పడిపోయి అనేక యాక్సిడెంట్లు అయిపోయి చాలామంది ప్రాణాలు కోల్పోవడం జరిగిపోయింది. అలాగే హాస్పిటల్ పాలయ్యడం కూడా జరిగింది. ఇది ఈ విషయాన్ని ఎన్నోసార్లు మున్సిపల్ అధికారులకు ఎన్నో వినతి పత్రం ద్వారా ఎన్నో నిరసన ద్వారా మేము తెలియజేశాం. కానీ కమిషనర్ గారు వెళ్ళిపోవడం కూడా జరిగింది. కానీ ఈ సమస్యను మాత్రం ఎవరో పట్టించుకున్నదని లేదు. దయచేసి కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ గారికి మా గుడివాడ పట్టణ ప్రజల తరఫున మా యొక్క విన్నపం అండి, దయచేసి మీరైనా వెంటనే స్పందించి గో యజమానులతో చర్చించి గోవుల్ని రోడ్ల మీద రాకుండా చూడాలని మా మనవి అండి. ఎందుకంటే మూగజీవాలకు ఏమి తెలియకుండా రోడ్ల మీదకి వచ్చేసి ఆ చెత్త ఈ చెత్త ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు తిని అవి కూడా అనారోగ్యం అవుతున్నాయి. ఎందుకంటే మన భారతదేశం ఎంతో హిందూ సాంప్రదాయంలో ఎక్కువగా కొలిచేది గోమాతని. అలాంటి గోవులు ఇక్కడ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు తిని అనారోగ్యంతో మృతి చెందుతున్నాయి. దయచేసి ఇప్పటికైనా గో యజమానులతో చర్చించి గోవుల్ని రోడ్ల మీద రాకుండా ఉండాలని మా మనవి. వెంటనే యుద్ధ ప్రాతిపదికంగా చర్యలు తీసుకుని గోవుల్ని రోడ్ల మీద రాకుండా చేయాలని మా విన్నపం అండి. రోడ్లు సరిగా లేకపోవడంతో 11వ వార్డు ప్రజలు స్థానిక శాసనసభ్యులు కొడాలి నాని కోరగా డస్ట్ తీసుకువచ్చి గుంతలను పోడ్చటంతో వాహనాలు వచ్చినప్పుడు దుమ్ము దుళ్లుతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా కో కన్వీనర్ అసలేటి నిర్మల మండిపడ్డారు. ఈ ప్రాంతంలో మనుషులు నివాసం ఉండాలంటేనే భయపడే పరిస్థితికి వచ్చిందని, ప్రతిరోజు వెళ్తున్న భారీ వాహనాల వల్ల పైకి లేచిన దుమ్ము ఇళ్లలోకి చేరి అనారోగ్య పాలవుతున్నారని ఆమె తెలియజేశారు. గుడివాడలో రోడ్లు వేయమని ప్రజలు కోరితే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఇటువంటి దుస్థితి తీసుకువస్తున్నారంటూ ఆమె మండిపడ్డారు. ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించే విధంగా రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ఆమె డిమాండ్ చేయడం జరిగింది. మన గుడివాడ 11వ వార్డు 12వ వార్డు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నాయంటే మన గుడివాడ శాసనసభ్యులు గౌరవులైన కొడాల నాని గారికి ఇక్కడ ప్రసాద్ గారు బంక్ పెట్రోల్ బంక్ వద్ద బాగా గోతులు పడిపోయి బాగా దుమ్ము లేచిపోతుంది. ఒక బండి ఒక లారీ కానీ ఒక బస్సు కానీ వస్తే ఇక్కడ దుమ్ముకి ఆగలేకపోతున్నాము. ఈ దుమ్ము మన నోట్లోకి వెళ్ళి ఊపిరితిత్తులు ఆడగా దగ్గు ఆయాసాలు అన్నీ వస్తున్నాయండి. 11వ వార్డులో ఉన్న మైనార్టీ సోదరులని పిలుపు మేరకు ఇక్కడికి రావడం జరిగింది.
వాళ్ళు ఒకటే సమస్య చెప్తున్నారు. కొడాలి నాని గారు మీకు నమస్కారం పెడతాం. మాకున్న ఈ రోడ్డు సమస్యను తీసివేయండి, కేవలం మిమ్మల్ని తారు రోడ్డు మాత్రమే మేము అడుగుతున్నాం అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అడుగుతున్నారు. సమస్య ఏంటంటే గతంలో గుంట్లుగా ఉంటే నాని గారి దగ్గరికి వెళితే వాళ్ళు డస్టర్ తెచ్చి ఇక్కడ పోయడం జరిగింది. ఆ డస్టర్ వల్ల ఏమవుతుందంటే ఇక్కడ చూపించతాముడు ఆ ఇళ్ళన్నీ కూడా దుమ్ము కొట్టుకుపోయి ఒక క్వారీ ఏరియాలో ఉన్నామా, ఇక్కడ క్వారీ ఏరియాని తలపిస్తుంది అనమాట. క్వారీ ఏరియాలో ఏదైతే ఇళ్ల మీద చుట్టుపక్కల ఉన్న చెట్ల మీద రోడ్ల మీద అక్కడ ఉండే వెహికల్స్ మీద ఏ విధంగా దుమ్ము ఉంటుందో ఇక్కడ స్థానికంగా ఉండే ప్రజలు పీల్చే గాలి ద్వారా కూడా దుమ్ము వెళ్ళిపోతుంది. కనీసం మంచినీళ్ళు కూడా వడగట్టుకుని తాగాల్సిన పరిస్థితి ఇక్కడ ప్రజలకు ఏర్పడింది. కొడాలి నాని గారు నేను ఒకటే అడుగుతున్నా, ఇక్కడ మీ ప్రతి ఒక్క మైనార్టీ కూడా మీకు ఓటేశారు, మీరంటే అభిమానంగా మీకోసం ఏదైనా చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ సోదరులు గతంలో కష్టపడి గెలిపించారు మిమ్మల్ని. అలాంటి మైనార్టీ సోదరుల మీద మీరు కనీసం జాలి దయ లేకుండా గాలి కొదిలేశారు. మీకు ఎంత ఉందండి ఇక్కడ? ఒక 2 లక్షలు కూడా ఖర్చవు తార్ రోడ్డు వేయడానికి. మాత్రం దానికి మీరు గత 2 సంవత్సరాలుగా వాళ్ళని రోగాలు కొదిలేశారు. మీరు ఆరోగ్య సురక్ష పెట్టారు కదా, ఆ ఆరోగ్య జగనన్న ఆరోగ్య సురక్షలో పనిచేసే డాక్టర్లనే ఈ మైనార్టీ సోదరుల దగ్గరికి పిలిపించి చెకప్ చేయించండి. ప్రతి ఇంట్లో ప్రతిరోజు హాస్పిటల్లోకి వెళ్ళని వాళ్ళు అంటూ ఎవరు లేరు. కేవలం దగ్గు జలుబు, దగ్గు జలుబు, జలుబు దగ్గు తప్ప ఇంకొక సమస్య లేదు ఇక్కడ. దయచేసి ఇక్కడ ఉన్న ప్రజల సమస్యలు పట్టించుకుని తారు రోడ్డు వేసి వీళ్ళని ఆదుకుంటారో లేకపోతే గాలి కొదిలేసి నేను సంపాదించుకున్నాను చాలు. ఇంకొక మాట అండి, వీళ్ళు మిమ్మల్ని మీరు సంపాదించుకున్న 5000 కోట్లలో వాటా అడుగుతుల్లా, మీరు ఆక్రమించుకున్న భూముల్లో వాటా. ఏంటి పరిస్థితి ఏంటి చెప్పండి ఇక్కడ? వీళ్ళు వచ్చి దుమ్ము బాగా లేచిపోతుందండి. అంతకేమో మగవాళ్ళు అందరం కలిసి పెడితే వచ్చి ఏదో పోయి కూడిశారు. మొత్తం మళ్ళీ బాగా గోతులు పడి దోగరు లేచిపోయి దగ్గు బాగా ముస్స వెళ్ళిపోయి దోగరు వచ్చేస్తుంది. ఏం కనబడతలో మనిషి వస్తే లారీలు ఎదురు బెదురు పడినప్పుడు చాలా రిస్క్ పడుతున్నాం. మా ఇంట్లో దయవుంచి ఏమైనా చేస్తారో పేదరికం బట్టి అడుగుతున్నాం. పిల్లల కాడ తాగానే రిస్క్ పడుతున్నారు, జలుబులు పట్టేస్తున్నాయి, దగ్గును వస్తావు. ఇంకేదేం కాదు తమ్ముడు. ఇక్కడ ఏంటి పరిస్థితి? రోడ్లు గురించి అందరూ అడుగుతున్నారు. అన్ని గోతులేసారు, అన్ని జబ్బులు అది మా ఏపత్యంగా అన్ని గుర్తులని కూడిపోతున్నాయి. సమస్య ఏముంది రోడ్లు, అసలు ఎక్కడన్నా ఏ రోడ్డు అని చెప్పండి. ఏ రోడ్డు కూడా బాగోలేదు. ఎప్పుడైనా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని గారి దృష్టికి తీసుకెళ్లారా ఈ విషయాన్ని? తీసుకెళ్ళలేదు. చెక్క ముక్క వేస్తే ఏమైంది? దుమ్ము మా మీద పడుతుంది. చెక్క ముక్క కాదు కదా, రోడ్డు బాగా వేయాలి. దాని గురించి మేము తారు రోడ్డు వేయమంటారు. మీకు దుమ్ము లేకుండా తారు రోడ్డు కావాలి. చెత్త తీసుకొచ్చి ఈ చెక్క ముక్క వేస్తున్నారు. లారీలు వెళ్ళి వెళ్ళి అవి దుమ్ము మా మీదే పడుతుంది. ఒకరు చూడండి దాని గురించి. కంకరన్నా ఏదన్నా వేసి రోడ్డు వేయండి అంటే ఏం చెప్పేది మేమేం లేదు. దుమ్ము వేసిపోయి మా మీదే పడుతుంది. పేపర్లు ఆపి పోలీసు వాళ్ళు కొద్దిగా చెప్పి మళ్ళీ ఏదో ఒక నామరూపంగా పుడుస్తున్నారు. మళ్ళీ తెల్లారి మామూలు అయిపోతుందండి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్ర వ్యాప్తంగా బాబు షురిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో పర్యటిస్తున్న టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనగండ్లరాము, ప్రజలు మాకు మద్దతు తెలిపితే నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్న రాము. గుడ్లవల్లేరులో నూతనంగా నిర్మించిన సచివాలయం మరియు ఆర్బీకే కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని, ఆయన అందించిన సంక్షేమ పథకాలే మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడతాయన్న ఎమ్మెల్యే. పట్టణంలో ఉన్న ఆవుల బెడదను తొలగించాలని నూతన మున్సిపల్ కమిషనర్ కోరుతున్న పట్టణ ప్రజలు, ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఈ అధికారులు పట్టి పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డ ఆర్కే. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి రేపటి వీటీవీ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి వీటీవీ గుడివాడ.